అత్యవసరంగా పెట్టడానికి రెస్మీ పెట్టడానికి కారణం కొన్ని కొన్ని వివాదాలు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నాయి, అలాగే పొలిటికల్లో కూడా. పొలిటికల్లో వచ్చి సినిమా వాళ్ళ మీద, సినిమా వాళ్ళు వచ్చి పొలిటికల్ మీద విపరీతంగా ట్రోల్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారన్న ఒక దాంతో భావంతో నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడైతే దేవుడి కోసం మాట్లాడారో, ఆయన సనాతన ధర్మం కోసం మాట్లాడారో, ఆయన మొత్తం టోటల్గా ఏదైతే ప్రక్షాళన జరిగిందో 5 సంవత్సరాలు జరిగిన దాని మీద దీక్ష పూని, దీక్షని తిరుపతిలో తీసుకున్నాక ఇద్దరు పిల్లలతో ఆయన దర్శనానికి వచ్చారు. అప్పటి నుంచి ఒక కొంతమంది ఆయన అంటే ఎందుకో పడట్లేదు. ఫస్ట్ వ్యక్తిగత విభేదాలు ఉండొచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు ఉదాహరణకి, ఫస్ట్ ఏదో చెప్పారు రాజకీయంగా లాగొద్దు అన్నారు, వాళ్ళ తర్వాత అయిపోయింది. తర్వాత వచ్చి బాబా వచ్చాడు, 2 నామాలు పెట్టుకొని కొత్త బాబా వచ్చాడు అన్నారు ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు ఏదేదో మనకు ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నా. అంటే నేను ఏమడుగుతున్నా అంటే ప్రకాష్ రాజ్కి అడుగుతున్నా నీకు స్టాండర్డ్ ఉందా అని అడుగుతున్నా, అసలు నీ క్రెడిబిలిటీ ఉందా అని అడుగుతున్నా. నువ్వు ఎప్పుడైనా ఏ దాని మీదైనా స్పందించావా, ప్రజల కోసం స్పందించావా, ఒక పూట తిండి పెట్టావా, ప్రజల కోసం ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా, ఏ రోజైనా ఇండస్ట్రీ కోసం నువ్వు ఆలోచించావా, ఇండస్ట్రీ కోసం ఎవరికైనా అన్యాయం జరిగితే నువ్వు ఏమైనా ఖండించావా, ఇండస్ట్రీ కోసం నువ్వు వచ్చావా అని అడుగుతున్నా. నీ స్వార్థం కోసం, నీ తాలూకులు కాపాడుకోవడం కోసం, నువ్వు మొత్తం టోటల్గా ఈ మీడియాని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ గారి మీద వచ్చిన మీడియాని, సురేఖ గారి కొండా సురేఖ గారి కేటీఆర్ మీద వచ్చిన మీడియాని డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ మీరు చేయలేదని అడుగుతున్నా. నేను డైరెక్ట్గా మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడితే ఇమీడియట్లీ మీకు అక్కడ కేటీఆర్ గారిని కాపాడుకోవాలి. ఏమి ఇంతకుముందు రేణు దేశాయ్ గారి మీద వచ్చిన ప్రాబ్లం వచ్చింది, అది ఇంతమంది ట్రోల్ చేశారు, ఇంతమంది అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పింది ఇలా నన్ను ట్రోల్ చేయొద్దు, నేను రాజకీయాల్లో లేను అని చెప్పేటప్పుడు మీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఏమైపోయారు అడుగుతున్నాను. ప్రకాష్ రాజ్ గారు ఆ రోజు మీరు కనబడలేదే. ప్రజలు రేవణ్ గారు మీకు కావాల్సిన దోస్త్, 2500 మంది అమ్మాయిలు నగ్న వీడియోలు తీసి అరెస్ట్ అయితే వాళ్ళ కోసం మీరు ఏం తింటే స్పందించలేదని అడుగుతున్నాను నేను. అలాగే మీరు మొత్తం టోటల్ రజనీకాంత్ గారు అవమానిస్తే రజనీకాంత్ గారిని ఆ రోజు స్పందించలేదే. మొత్తం టోటల్ 2016-17లో మొత్తం టోటల్గా అందరినీ డ్రగ్స్ కేసులో నించోబెట్టి లైన్ పెట్టి, సినిమా టికెట్లో లైన్ పెట్టి మొత్తం 15 రోజులు వాళ్ళ పరువులు తీస్తున్నప్పుడు ఏం స్పందించలే. ఈరోజు మీకు కేటీఆర్ గారి మీద అన్నారు కాబట్టి ఆ రోజు మీరు స్పందిస్తూ అది డైవర్ట్ చేయడం కోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు మొత్తం టోటల్గా ఒక టార్గెట్ చేస్తారు. నేను మిమ్మల్ని ఏమంటున్నా, సెక్యులరిజం తప్పలేదు, హిందూ వారు ముస్లిం అని క్రిస్టియన్ ఎవరి దేవుడు వాళ్ళకి పవిత్రత ఉంటుంది. ఆయన ఏమడిగాడు, నా హిందూ దేవుణ్ణి మనం నాకు ఎట్టి పరిస్థితి నీ హిందుత్వాన్ని మనం సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అని చెప్పాడు. కాపాడాలి అని చెప్పేటప్పుడు ఆయన గతంలో జరిగింది, ఆయన మొత్తం తిరుపతిలో ఏమి జరిగిందో, ఏ అన్యాయం జరిగిందో ఆయన మొత్తం అట్లా వివరిస్తూ దానికి దీక్ష తీసుకుని ప్రక్షాళన చేయడానికి వచ్చాడు. అది కొత్త బాబా వచ్చాడు లేకపోతే పంగనామాలు పెట్టాడు, ఇవన్నీ ఏంటంటే మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారు. మీరు దేవుణ్ణి అవమానిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కాదు. మీరు పవన్ కళ్యాణ్ గారి కాలు గోటు గారు కూడా పనికిరారు. నేను మళ్ళా చెప్తున్నాను మీకు, ప్రకాష్ రాజుగారు అని మీకు ఇంకెందుకు చెప్తుంటే, ప్రకాష్ రాజు గారు మీరు సీనియర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఇస్ అ పొలిటికల్, మీరు సీనియర్గా ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఆయన చాటికి మీరు రారు. మీరు ఏదంటే మీరు దీన్ని కావాలని డైవర్ట్ చేయడం కోసం, కొన్ని కొన్ని పాలిటిక్స్ని తీసుకురావడం కోసం మీరు మాట్లాడుతున్న మాటలే తప్ప ఇలాంటిది మాత్రం 100% ఇండస్ట్రీకి శ్రేయస్కరం కాదు. మీరు పవన్ కళ్యాణ్ పొలిటికల్గా మీరు ఎదుర్కోండి, ఆయన్ని మీరు పొలిటికల్గా ఆయన ఎదుర్కోండి, పొలిటికల్గా మాట్లాడండి, కానీ ఈ విధంగా ఇది కరెక్ట్గా మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. స్టాలిన్ గారిది డిఫరెంట్. ఉదయనిధి స్టాలిన్ గారిది ఆయన ఫస్ట్ పెరియర్ నుంచి వాళ్ళు వాదన వేరు, ఆయన మాట్లాడిన వాదన వేరు. ఆయన మొత్తం టోటల్గా మనం అందరం ఒకటవ్వాలి, మనం అవతల వాడికి అన్నం పెట్టాలి, మనం టోటల్గా మన ధర్మాన్ని మనం కాపాడాలి అని, మన ధర్మాన్ని కాపాడాలని, సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అన్నప్పుడు అక్కడికి దానికి తేడా ఏంటో కూడా మీకు తెలియదా అని అడుగుతున్నాను ప్రకాష్ రాజు గారు. మీరు ఈరోజు మీరు అది కాదు కల్తీ నెయ్యి జరిగిందా, లేకపోతే మొత్తం టోటల్ టికెట్లు అమ్ముకున్నారా, లేకపోతే మొత్తం టోటల్గా అన్యాయం జరిగిందా, ఏ మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కరోజైనా మీరు ఎందుకు ఫీట్ చేయలే, ఏం చిరంజీవి గారిని అవమానిస్తాడు ఎందుకు ఫీట్ చేయలే, ₹5 టికెట్ అమ్ముతున్నప్పుడు ₹5 టికెట్ అమ్మాడు, ఇండస్ట్రీని అవమానించినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే, కేసీఆర్ గారు మనకు అన్యాయం చేస్తున్నాడు ఎందుకు ఫీట్ చేయలే, అంటే మీ గవర్నమెంట్లేనా, అంటే మీకు సపోర్ట్ అనా. ఇప్పుడు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏదో ఒకటి మీరు రాయి అయ్యాలి, అంతేనా. పొలిటికల్ చేయండి, డైరెక్ట్గా పొలిటికల్గా రండి,
పొలిటికల్గా ఎదుర్కోండి, అంతే తప్ప మీరు ఒక సినీ ముసుగులో, సినిమా ముసుగులో పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తా.